హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియోలో చాలామందికి వ్యాపారస్తులైనా సరే లేక ఉద్యోగస్తులైనా జీతం అలా రాగానే ఇలా అప్పులని వివిధ రకాల కమిట్మెంట్స్ ఉంటూ ఉంటాయి అప్పుడు ఆ జీతంతో బయట అప్పులన్నీ తీర్చేయడము ఎవరికైనా బాకీలు ఉంటే తీర్చేయడము ఇలా కమిట్మెంట్స్కి చిట్సు లాంటివి కట్టేసుకుంటూ ఇలా చాలా కమిట్మెంట్స్ తోటి ఇంటికి రాగానే ఇంకా అసలు జేబులో నిల్లు అనమాట అంటే జీతం ఇలా రాగానే అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏమాత్రం పొదుపు చేయలేని పరిస్థితి ఏమాత్రం సేవింగ్స్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక చాలా మంచి పరిహారం ఉందండి అదేంటో చూద్దాం ఈ పరిహారాన్ని శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో చేయాలి ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలండి మూడు నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఇలా ఒక రాగి పాత్ర ఏదైనా అండి ఎత్తడి కానీ రాగి కానీ వెండి ఇలాంటి కలసం ఒకటి తీసుకొని పసుపు మొత్తం ఈ విధంగా నేను చూపిస్తున్నటువంటి విధంగా ఇలా మెడ వరకు ఈ చెంబు యొక్క మెడ వరకు పసుపుతో ఎక్కడ తెరపి లేకుండా పూసేయాలి ఈ విధంగా పసుపు పూసుకున్న తర్వాత కుంకుమ బొట్లు మూడు లేక ఐదు బొట్లు పెట్టుకోవాలి లేదా ఏడు బొట్లు ఇలా బేసి సంఖ్యలో బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి పసుపు మొత్తం మెడ వరకు కూడా పూర్తిగా ఈ విధంగా కలసానికి పూసేయాలి ఇప్పుడు కుంకుమ ఎర్రని కుంకుమతో ఈ విధంగా నేను చుట్టే విధంగా ఐదు బొట్లు కానీ ఏడు బొట్లు కానీ చిన్న కలసం అయితే మూడు బొట్లైనా పెట్టుకోవచ్చు నేను ఐదు బొట్లు పెట్టానండి ఈ విధంగా ఐదు బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక తమలపాకు తీసుకోవాలండి నాకు తమలపాకు అవైలబిలిటీలో లేదు ఇప్పుడు కాబట్టి చిన్న ప్లేట్లో చూపిస్తున్నాను కాస్త పసుపు కాస్త కుంకుమ కాస్త అక్షంతలు తమలపాకు మీద వేయాలి ఆ తమలపాకుపై ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న కలశాన్ని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కలసంలోనికి పరిశుద్ధమైన నీటిని తీసుకోవాలి బోర్ వాటర్ కానీ లేదా మనం వాడే నీళ్ళైనా సురక్షితమైన నీరు ఎంగిలి చేయని నీరు ఆ కలసం నిండా పోసుకోవాలండి పై వరకు వచ్చేలాగా పోసుకోవాలి ఇందులో కాస్త పసుపు కాస్త కుంకుమ కాస్త అక్షింతలు ఇక్కడ పచ్చకర్పూరం కాస్త పచ్చకర్పూరం గంధం కాస్త తీసుకోవాలి ఇప్పుడు చివరగా జవ్వాదు ఇప్పుడు నేను ఈ కలసంలో వేసినటువంటి ఏ వస్తువు కూడా ఏది మిస్ చేయకూడదండి ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఆ కలసంలోకి వేసుకోవాలి ఇప్పుడు కాయిన్స్ అండి ఏదైనా వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు మన ఇంటిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ ఇద్దరుంటే ఇద్దరు రెండు కాయిన్స్ నలుగురుంటే నాలుగు కాయిన్స్ అలా ప్రతి ఒక్కరి పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క కాయిన్స్గా అందులో వేయాలి మన ఇంట్లో సభ్యులు ఎంత ఎంతమంది ఉంటారో అన్ని కాయిన్స్ ఆ కలసంలో వేసుకోవాలి కలశంలో కాయిన్స్ వేసుకుంటున్నప్పుడు మన విధము ఈ విధంగా మనం అమ్మవారికి లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవిని కలశంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా మనసులో భావన చేసుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి తల్లి లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిర నివారసం ఏర్పరచుకోమ్మ మాకు ఇలా డబ్బులు నిలవడం లేదు వచ్చిన ఆదాయం అంతా కూడా వచ్చిన జీతం అంతా కూడా ఖర్చైపోతున్నాయి ఏ విధమైనటువంటి పొదుపు చేయలేకపోతున్నాము అని మనస్ఫూర్తిగా ఆ కాయిన్స్ వేసుకుంటూ మనం సంకల్పం చెప్పుకోవాలి ఇది బ్రహ్మముహూర్తంలో శుక్రవారం నాడు ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఈ పరిహారం అనేది చేయాలండి ఈ విధంగా కలసం ఏర్పరచుకున్న తర్వాత చుట్టూర పువ్వులు వీలైతే తెల్లని పువ్వులు పెట్టండి వీలు కాని పక్షంలో ఏ పువ్వులైనా పర్వాలేదు కలసం చుట్టూ పువ్వులను పెట్టి అలంకరణ చేసి ఈ కలశానికి దీపాలు చూపించి కాస్త బెల్లం ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలి ఈ కలశాన్ని పూజ గదిలో శుక్రవారం అంతా కూడా అలానే ఉంచేయాలి తిరిగి ఈ కలశాన్ని శనివారం నాడు ఉదయం ఈ కలశాన్ని కదిపి ఈ కలసంలో ఉన్నటు నీటిని ఏదైనా పచ్చని చెట్టుకి పోయాలి అందులో ఉన్నటువంటి కాయిన్స్ తీసుకుని తుడిచి భద్రంగా మనం బీరువాలో దాచుకోవాలి ఈ కాయిన్స్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఖర్చు పెట్టకూడదు ఈ కలసం పరిహారం చేయడం వలన ఇంట్లో జీతం కానీ లేక మన వ్యాపారంలో వచ్చే ఆదాయం కానీ నిలబడి ఖర్చులు తగ్గి అప్పులుంటే త్వరగా తీరిపోయి మనకు పొదుపు చేసుకోవడానికి సేవింగ్స్ చేసుకోవడానికి మన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది ఈ పరిహారం ద్రవిడ సంస్కృతిలో చెప్పబడినటువంటి చాలా అతి ముఖ్యమైన పరిహారాల్లో ఈ పరిహారం ఒకటండి తప్పకుండా పాటించండి ఈ పరిహారం సంవత్సరంలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి ప్రతి శుక్రవారం చేసుకునే వాళ్ళు ఉంటారు లేదా అమావాస్య నాడు పౌర్ణమి రోజులో లేదా ఏదైనా ప్రత్యేకమైన పండగ పర్వదినాల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఆ రోజు శుక్రవారం అయి ఉండాలి అందులోనూ మనకు బ్రహ్మముహూర్తంలో మాత్రమే ఈ పరిహారం చేసే ఆ ఫలితాలు పూర్తిగా పొందవచ్చు ఈ పరిహారం ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పాటించి చూడండి తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది ఈ పరిహారం చేయడం వలన ముఖ్యంగా బాకీలు అనేది చాలా త్వరితగతిన తీరిపోతాయి మనకు బాకీలు తీర్చేస్తే మిగిలేది మనకు ఏదైనా సేవింగ్సే చేయగలం కదండి కావున అప్పులు ఉన్నాయి అప్పులు కట్టడానికే సరిపోతుంది జీతం ఏమాత్రం మిగలడం లేదు అప్పులు కట్టడానికి కూడా చాలట్లేదు ఇంటికి తీ జీతంగా కానీ ఆదాయం కానీ తీసుకురాలేకపోతున్నాము అలాంటి వారికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది ఫ్రెండ్స్ ఇవాళకి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి